వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. అమరావతి పైన గతం నుండి లీగల్ బ్యాటిల్ చేస్తున్నటువంటి అడ్వకేట్ అతను. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. వినిపిస్తుంది లక్ష్మీనారాయణ గారు? లక్ష్మీనారాయణ గారు ఏం లేదు, ఈరోజు జరిగినటువంటి అంశాల మీద మూడు క్వశ్చన్స్, మూడు డౌట్స్ ఉన్నాయి మాకు. ఆ మూడు క్వశ్చన్స్ ఏంటంటే, డౌట్స్, ఒకటి న్యాయపరంగా రోజువారీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కేసులని, అదే ఏదైతే ఇప్పుడు బిల్స్ని ఇప్పుడు విత్డ్రా చేసుకోవటం ఎలా చూడాలి, ఇది న్యాయపరంగా ఎటువంటి సమస్య ఉందా సమస్య లేదా, ఒకటి. రెండో క్వశ్చన్, ఎక్కడైతే ఆర్థిక పరమైనటువంటి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటిది, ఇప్పటి వరకు రైతాంగం నష్టపోయినటువంటిది, ఇప్పటి వరకు ఆ ఇన్వెస్టర్ చేసినటువంటి నష్టం, అదేవిధంగా మానసికంగా జరిగినటువంటి సంఘర్షణ నష్టం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, న్యాయపరంగా ఇది భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ఏదైనా ఇబ్బందులు వస్తాయా, లేకపోతే మేము కొత్త బిల్లులు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకొస్తాము అని చెప్తున్నారు. ఒకవైపు న్యాయస్థానంలో జరుగుతున్నప్పుడు ఉపసంహరించుకున్నారు, మరోవైపు వికేంద్రీకరణ బిల్లులు తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ మూడు అంశాలకు సంబంధించి చాలా డౌట్స్ రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నాయి, కొంచెం క్లారిఫికేషన్ చేయండి లక్ష్మణ్ గారు. తప్పనిసరిగా అండి. మనం ఏ యాక్ట్ని క్వశ్చన్ చేసాం ఫస్ట్? ఓకే, ఏదైతే 2014లో మరి గత ప్రభుత్వం తయారు చేసిన ఏపీసీఆర్డి యాక్ట్ క్వశ్చన్ మరి ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేస్తూ 2020లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అట్లాగే డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది 2020 యాక్ట్, దానికి సంబంధించి రెండు యాక్ట్లు ఈ ప్రభుత్వం తయారు చేస్తే దాన్ని ప్రశ్నిస్తూ మనం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఓకే, అయితే మనం దాంతో ఆగలేదండి. ఈ యాక్ట్ల ద్వారా మరి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా వైలేట్ చేశారు. రైతులకు సంబంధించి ఏదైతే 9.14 కండిషన్ ఉందో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా, దాని ద్వారా మీరు చేసిన ప్రామిస్ వైలేట్ చేశారు. కాబట్టి ఈ యాక్ట్ను రద్దు చేస్తూ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని, రైతులకు ఇచ్చిన ప్రామిస్ని కంప్లై చేయమని, అట్లాగే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం, పబ్లిక్ మనీని మిస్యూజ్ చేసి దాని మీద ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి ఈ ఐదు అంశాలతో కూడిన ప్రేయర్స్ కూడా మొత్తం వచ్చినాయి. ఆరో ప్రేయర్ ఏంటంటే, మరి ఈ శాసన మండలిలో జరిగినటువంటి ఫ్రాడ్ ఆఫ్ కౌన్సిల్ అండ్ ఫ్రాడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంటే ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో కౌన్సిల్లో అతని యొక్క సిగ్నేచర్స్ లేకుండా మరి దాన్ని గవర్నర్ గారికి పంపించటం, గవర్నర్ గారు దాన్ని గుడ్డిగా సంతకం పెడతాం, దాని మీద నోటిఫికేషన్ ఇవ్వటం, ఈ అంశాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఈరోజు యాక్ట్ చేసిన బిల్లు, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులన్నీ కూడా కొనసాగుతూగా ఈ బిల్లుతోటి మళ్ళీ క్లోజ్ అయ్యి మళ్ళీ కొత్త బిల్లు అయిన తర్వాత దాని మీద మళ్ళీ కొత్తగా ఉత్పన్నం అవుతాయనే ప్రశ్న అందరి ముందు కూడా ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ రోజు తయారు చేసిన 2021 యాక్ట్ అనేది స్టేట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రీజన్స్ అనే ఒక వాళ్ళు చూసి, మనం ఐదో పేరా గనక మనం చూసినట్లయితే ఒక్కసారి మూడు లైన్లు నేను చదువుతాను వంశీ గారు. ఓకే, వేరెస్ ద గవర్నమెంట్ ఇంటెన్స్ టు రిపీల్ ది సెట్ యాక్ట్స్ టు ఎనేబుల్ ఫర్దర్ కన్సల్టేషన్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ వన్స్ అగైన్ అండ్ టు ప్రెజెంట్ ఏ సూటబుల్ లెజిస్లేషన్ ఇన్ ఫ్యూచర్ అడ్రస్సింగ్ ఆల్ కన్సర్న్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ది స్టేట్ ఫేవరింగ్ డీసెంట్రలైజేషన్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే రిపీల్ చేస్తున్నామో 2020 యాక్ట్ లో తయారు చేసినటువంటి రిపీల్ యాక్ట్ కానీ డీసెంట్రలైజేషన్ యాక్ట్ కానీ రిపీల్ చేస్తున్నాం అనే దానికి సరైన సమాధానం లేదు. ఎందుకంటే మేము టెంపరీ పర్పస్ కోసమే దీన్ని రద్దు చేస్తున్నాము. భారతదేశ హిస్టరీలో ఎక్కడైనా ఒక యాక్ట్ రిపీల్ చేసే విధంగా ఒక యాక్ట్ కొత్త యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేసేటప్పుడు గాని, ఒక సబ్జెక్ట్ కండిషన్స్ గాని రిస్ట్రిక్షన్స్ తో కూడిన దాని గాని, లేకపోతే ఒక టెంపరీ పర్పస్ కోసం అరేంజ్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడా కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేదు. అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూ ప్రిన్సిపల్ కి రూల్స్ కు అగెనిస్ట్ గా ఉండేటువంటి విధానం పూర్తి స్థాయిలో మనం కనిపించుకోవచ్చు. అయితే ఇప్పుడు రెండో అంశం, అదే అంశము దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది ఏదైతే టెంపరీ అరేంజ్మెంట్ కోసం చేసుకున్నారు కనుక మా యాక్ట్
రిపీల్ కాలేదు, టెంపరీగా చేశారు గనక మేము పర్మనెంట్ గా దాన్ని రద్దు చేయమని మా కేసులు వాదిస్తున్నాం గనక ఇది చెల్లదు గనక మా కేసులు కొనసాగించాలనేటువంటి అవకాశం ఉంది, దాన్ని పరిశీలించే పరిస్థితి కూడా కోర్టు దృష్టిలో ఉండేటువంటి ఇష్యూ. ఓకే, రెండోది ఇప్పుడు వరకు ఇప్పుడు మీరు టెంపరీ అరేంజ్మెంట్స్ అనే క్వశ్చన్ వచ్చింది కదా, ఆర్థికపరమైన అంశాలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు నష్టపోయిన అంశం కానీ రైతులు నష్టపోయిన విషయం కానీ ఇవన్నీ కూడా అవి కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు వరకు మనం ఎంతవరకు నష్టపోయామో, ఎంతవరకు పబ్లిక్ మనీ మిస్యూజ్ అయిందో, పబ్లిక్ ఎంత నష్టం వచ్చిందో, ఇవన్నీ కూడా ఈ రిపీల్ యాక్ట్ చేసిందైతే అసంబద్ధంగా ఉందని గనక కొత్త యాక్ట్ తయారు చేస్తారు గనక ఇప్పుడు వరకు మనం ప్రజెంట్ లో కోర్టులో ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో అదే సేమ్ కంటిన్యూ అవుతుంటాయి. ఆ నష్టాలు కానీ రైతుల యొక్క బాధలు కానీ దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత మీరు ఒక మూడో అంశం అడిగారు, ఏదైతే దీనికి సంబంధించి ఈ ఇబ్బందులు రాబోయేటువంటి పర్యావసనాలు కూడా మీరు అడిగారు, తప్పనిసరిగా పర్యావసనాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యాక్ట్ ఏదైతే ఇప్పుడు చేశారో ఇపిల్ యాక్ట్ పాత సిఆర్డి యాక్ట్ ని దాన్ని పునరుద్ధరిస్తున్నా అని చెబుతూనే మళ్ళీ దాన్ని రద్దు చేస్తామని చెబుతున్నా, ఇంకేముందండి? వెరీ ద క్వశ్చన్, నా క్వశ్చన్ ఒకటేనండి. దీంట్లో భారతదేశ హిస్టరీలో ఇలాంటి యాక్ట్లు కానీ ఇలాంటి ఎప్పుడు కూడా తయారు చేసినటువంటి స్టేట్ అండ్ ఆబ్జెక్ట్ రీజన్స్ లేదు. ఓకే, దీన్ని వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా మనం గమనించాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఏ యాక్ట్ అయినా తయారు చేసినప్పుడు లా డిపార్ట్మెంట్ కి రిఫర్ చేస్తారు, లేదా మరి ప్రభుత్వ న్యాయవాదులకు కానీ అడ్వకేట్ జనరల్ కానీ దీని మీద అభిప్రాయం అడుగుతారు. ఓకే, ఎక్కడా కూడా లా కనీసం మరి లా డిపార్ట్మెంట్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక శాఖ, నువ్వు కోర్టును నమ్మలేదు, జడ్జిని నమ్మలేదు, కనీసం నీ డిపార్ట్మెంట్ లో ఉన్న న్యాయ శాఖను పరిశీలించిన దీన్ని ఎప్పుడో తిరస్కరించేసి వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేసేసేవాళ్ళు. అట్లాగే అడ్వకేట్ జనరల్, కనీసం అడ్వకేట్ జనరల్ పంపించిన ఆయన కూడా దీన్ని పరిశీలించేసి ఇది చెల్లనేరదు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఏమీ కాకుండా ఏవో ఒక టైపిస్ట్ ను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి టైప్ చేయించినట్టుగా ఉంది ఇదంతా కూడా. కేవలం అండి, ఎక్కడా కూడా ఇలాంటి యాక్ట్ ఐదు పేరా ఆరు పేరాలతో యాక్ట్ స్టేట్ అండ్ ఆబ్జెక్ట్ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తారా? ఇంట్లో అసలు ఏం చెప్పారు? మళ్ళీ పరదర నష్టం చేకూరుస్తాను, ఆ పైశాచికం చూపిస్తాను, పిచ్చి పరాకాష్ఠ పెరుగుతుంది, ఇంకా 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 నష్టం చేస్తాము, దీన్ని మోసం అనొచ్చా, దగా అనొచ్చా, చీటింగ్ అనొచ్చా, ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వాడాల్సిన పరిస్థితి మాత్రం ఈ యాక్ట్ చూడంలోనే మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు జరిగిన వాదనలు, కోర్టులు చేసిన వ్యాఖ్యానాలను కానీ, ప్రజల్లో వచ్చిన రైతు పార్సర్ వచ్చిన మద్దతు కానీ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఆయన సమాధానం చెప్పుకోలేక లక్ష్మణ్ గారు ఇంకొక టూ క్వశ్చన్స్. ఒకటి, న్యాయపరంగా అంటే రేపు మండేకి వాయిదా చేశారు, న్యాయస్థానం తర్వాత దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది, ఏ రకంగా మీ వైపు నుంచి రైతాంగం వైపు నుంచి మీ ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి, ఏ రకంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు, ఒకటి. రెండోది, న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరుగుతున్నటువంటి మహాపాదయాత్ర ఒక కన్ఫ్యూజన్ చెప్తూ ఉన్నారు, అంటే బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి నెల్లూరు తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారా లేకపోతే ముందుకెళ్తారా, ప్రచారం చర్చ జరుగుతుంది, దాని మీద మీ కామెంట్స్ రెండు అంశాల మీద తెలియజేయండి. ఒకటి, న్యాయస్థానం నుంచి దేవస్థానం అనేది జరుగుతున్న పాదయాత్ర ఆపటం అనేది జరగదండి. అక్కడ కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది, ఒక పక్కన రద్దు చేస్తూనే మళ్ళీ దాన్ని ఎరుగులో తెస్తాను అంటున్నాడు, అది సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది. లేకపోతే ఇప్పుడు ఏదైతే మళ్ళీ మోసానికి చేయడానికి, ఫర్దర్ మోసం చేయడానికి ఏదైతే కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం, దాని మీద కూడా ఇంకొక వాయిస్ గా మహాపాదయాత్రలో యాడ్ చేసుకుంటూ ముందుకు పోతారు వెంకటేశ్వర స్వామి. ఇంకొకటి అండి, మీరు ప్రధానమంత్రి గారు మూడు బిల్లులు రద్దు చేస్తూ ఫార్మర్స్ ఎగ్రెస్ట్ గా తీసుకుందా అంటూ క్షమాపణ చెప్పాడు భారతదేశానికి, భారతదేశ ప్రజలకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ క్షమాపణ చెప్పడానికి ఇలాంటి బిల్లులు తయారు చేశారో నాకు తెలియదు, క్షమాపణ మర్చిపోయాడేమో. అందుకని రేపు వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పేసి విద్యుత్ ఆలోచిస్తాడేమో, అది కూడా ఆశిద్దాం, మనం ఆశాజీవులు కూడా. ఓకే, అది ఆ ఆస్పెక్ట్ లో మనం చూడాల్సి. అదే సార్ చెప్పబోతున్నాను, మండే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు అఫిడవిట్ రూపంలో గాని మెమో రూపంలో గాని మరి చీఫ్ సెక్రటరీ కోర్టుకి విన్నవించే దాన్ని బట్టి
దాన్ని ఏదైతే దీనికి క్లారిఫికేషన్ అడుగుతాం. ఈ ఐదో కండిషన్ ఏదైతే పెట్టారో ఫ్యూచర్ లో ఈ యాక్ట్ ను మళ్ళీ రద్దు చేస్తూ, ఈ రోజు తయారు చేసిన 2021 యాక్ట్ ని మళ్ళీ రద్దు చేస్తూ మళ్ళీ డీసెంట్రలైజేషన్ యాక్ట్ తయారు చేస్తామన్నారు కదా. సబ్జెక్ట్ టు కండిషనల్ రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు మా ప్రేయర్లు ఏవైతే ఉన్నాయో, మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయాలని గాని, రైతు ప్రయోజనాలు కాపాడాలని గాని, పర్మనెంట్ గా ఏపీసీఆర్డీ యాక్ట్ రిపీల్ యాక్ట్ రద్దు చేయాలని గాని, డీసెంట్రలైజ్ యాక్ట్ ను రద్దు చేయాలని, పర్మనెంట్ గా రద్దు చేయాలని, టెంపరీ గా కాదు. కనుక మాది లైవ్ లో ఉంటది, మా కేసు కొనసాగుతుందనేది నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, క్లియర్గా 2 పాయింట్స్ తోటి చెప్పేశారు, లీగల్ పాయింట్స్, టెంపరీ సంబంధించినటువంటి, ఇది ఎంతవరకు ఇటువంటి యాక్ట్ కానీ ఇటువంటి చట్టం కానీ లేదని చెప్తున్నారు. యా అస్తి గారు ఉన్నారా, గోశాల ప్రసాద్ గారు ఏమంటారు ఇప్పుడు వారు చెప్పినటువంటి లీగల్ పాయింట్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏమంటే నేను లీగల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు కూడా ఇప్పుడు నేను వర్రీ అవుతుంది ఏంటంటే 90 మంది రైతులు వేసిన కేసులు, అంటే ఇక్కడ వరకు హైకోర్టు వరకు, ఓకే, వాళ్ళకి ఆర్థిక పరంగా నష్టం జరిగింది. అంటే కోర్టులో విజయం సాధిస్తే వచ్చే ప్రతిఫలం వేరు, ఈ ప్రభుత్వం వెనకడుగు వేసినందువల్ల జరిగే నష్టం ఏమిటి అన్నది అసెస్ చేయడం చాలా కష్టం. రైట్, అది వచ్చే సోమవారం కోర్టు ఇచ్చే పరిధిని బట్టి, అంటే వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఏం, అంటే సాధారణంగా ఏం చేస్తారంటే ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేస్తే రండి అంటారు తప్ప ఇప్పటివరకు జరిగిన దానికి మీకు ఇది ఇస్తుంది అని చెప్పలేరు వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రాథమికమైన కేసు వేశారో అది